Hi friends, welcome to Government Jobs Portal. So manam General Studies 4000 bits part 11 ki raavadam jarigindandi. So first 10 parts ganaka chodakapothe compulsory ga chodandi. Manaki already GK 500 bits manaki complete ayipodam jarigindannamata. Okay? So ee video nunchi manam geography aithe chodadam jarugutundi. So chusukondi ee video lo manam oka 50 bits geography chustam. So ala next parts lo manam remaining anni bits total geography 750 bits, history 800 bits. పాలిటీ 700 బిట్స్, అలాగే ఎకానమీ ఒక 200, అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ పార్ట్స్లో చూడడం జరుగుతుందన్నమాట. ఓకే, సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటినీ కంపల్సరీగా లైక్ చేయండి. ఓకే, సో ఈ లైక్ చేయడం ద్వారానే మీరు మాకు మరింత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నట్టు అండ్ మరిన్ని వీడియోస్ మనం అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఇస్తున్నట్టు అనమాట. ఓకే, సో అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మనకి రీజనింగ్, అరిథ్మెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఓకే, సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయన్నమాట. ఓకే, సో ఓకే ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏం అడుగుతున్నాడు, తడోబా నేషనల్ పార్క్ నోన్ ఫర్ షెల్టరింగ్ టైగర్ ప్యాంథర్ అండ్ బేర్ ఇస్ లొకేటెడ్ ఇన్. టైగర్ ప్యాంథర్ మరియు ఎలుగుబంటిని ఆశ్రయించడానికి ప్రసిద్ధి చెందిన తడోబా జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ప్యాంథర్, టైగర్ ప్యాంథర్ అంటే టైగర్లో అదొక జాతి అండి, ప్యాంథర్ అంటాం దాన్ని. మనకి తడోబా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే దాని ఆన్సర్ మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లాలో ఉంటుంది మనకి తడోబా నేషనల్ పార్క్. జాగ్రఫీలో ఖచ్చితంగా నేషనల్ పార్క్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ బయోస్పియర్ రిజర్వ్ ఇట్లాంటి వాటిపైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి ఎగ్జామినేషన్స్ లో. దానికి మనము ఎట్లా ఒకలాగా షార్ట్ కట్ పెట్టానో అట్లాగే గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ తడోబా నేషనల్ పార్క్ క్వశ్చన్ ఏదైతే ఉందో దీన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తడోబా అంటే రఘూబా అన్నట్టు వస్తుంది కదా, మనకి మహారాష్ట్రని పీష్వాస్ అనేవాళ్ళు పాలిస్తారనమాట. ఆ పీష్వాస్లో ఒక పీష్వా పేరు రఘూబా, అంటే రఘునాథరావు బోన్స్లే అతని పూర్తి పేరు. మరాఠాస్ చరిత్రలో ఇది మనకు ఉంటుంది, అతన్ని షార్ట్ కట్ లో రఘూబా అని పిలుస్తుండేవారు. సో ఈ రఘుబా తడోబా రైమింగ్ గా ఉంది. రఘుబా వీళ్ళంతా ఎవరు, మరాఠాస్ లోని పీష్వాస్ అనమాట. అందుకని తడోబా అంటే రఘుబా అంటే మరాఠా అంటే మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకేదైనా షార్ట్ కట్ పెట్టుకుంటున్నారు అంటే పెట్టుకోండి, బట్ ఆ షార్ట్ కట్ గుర్తుండేలా పెట్టుకోండి. సో తడోబా జాతీయ పార్క్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్ప్లెనేషన్, తడోబా నేషనల్ పార్క్ మహారాష్ట్రలో ఉంది, చంద్రపూర్ డిస్ట్రిక్ట్ లో. ఈ పార్క్ లో దాదాపుగా 43 పులుల్ని సంరక్షిస్తున్నట్టు తెలుస్తుంది మనకి. ఈ తడోబా నేషనల్ పార్క్ లో తడోబా టైగర్ రిజర్వ్ కూడా ఉందన్నమాట. టైగర్ రిజర్వ్ అంటే పులుల సంరక్షణ కోసం కొంత భాగం, కొంత ఏరియాని ప్రొటెక్టెడ్ ఏరియాగా పెట్టుకుంటాం మనం, దాన్ని టైగర్ రిజర్వ్ అంటాము. మహారాష్ట్రలోని ఇది లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అనమాట, లార్జెస్ట్ నేషనల్ పార్క్ కూడా ఇది. ఏది మహారాష్ట్రలోని లార్జెస్ట్ నేషనల్ పార్క్ అంటే తడోబా, అండ్ ఓల్డెస్ట్ కూడా, అతి పురాతన నేషనల్ పార్క్ మహారాష్ట్రలో ఏది అంటే తడోబా. ఈ తడోబా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ నేషనల్ పార్క్కి ఈ ప్రదేశంలో అంటే చంద్రపూర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రదేశంలో అక్కడ లోకల్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో, అక్కడ లోకల్గా నివసిస్తున్న ట్రైబల్ పీపుల్, వాళ్ళు తడోబా అనే ఒక దేవుణ్ణి ఆరాధిస్తారనమాట. ఆ దేవుడి నుంచి ఈ తడోబా నేషనల్ పార్క్ అనే పేరు వచ్చింది. ఇంకొక బిట్ అడగచ్చు రేపు పొద్దున ఏంటని, తడోబా నేషనల్ పార్క్ ఉంది, తడోబా నేషనల్ పార్క్ గుండా ఒక నది ప్రవహిస్తుంది అనమాట, నది పేరు ఏంటి అంటే అంధారి నది. అంధారి ఇస్ ద నేమ్ ఆఫ్ ది రివర్ విచ్ మ్యాండర్స్ బిట్వీన్ ద ఫారెస్ట్. అంటే ఈ తడోబా అడవి లేకపోతే తడోబా జాతీయ పార్క్ మధ్యలో నుంచి అంధారి రివర్ అనేది ప్రవహిస్తుంది. ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ బిట్, అపటానీస్ ఆర్ ద ట్రైబ్స్ ఫౌండింగ్ చెప్పుకున్నాం మనం. జియోగ్రఫీలో ఖచ్చితంగా ఇవన్నీ బిట్స్ వస్తాయండి ఖచ్చితంగా ఇట్లాంటివి. అంటే ఒక ట్రైబల్ గ్రూప్, ఇటువంటి ట్రైబల్ గ్రూప్ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అని అడగడం జరుగుతుంటది. ఇక్కడ చూడండి ఏ ట్రైబ్ గ్రూప్ అంటున్నాడు, అపటానీస్. అపటానీస్ అనే వాళ్ళు ఏ రాష్ట్రంలో మనకి వీళ్ళు నివసిస్తుంటారు అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కూడా అపటానీస్ అనేవాళ్ళు మనకి అరుణాచల్ ప్రదేశ్ లో లభిస్తారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే అపటానీస్ వాళ్ళు జనరల్ గా ఇట్లా ఉంటారు, వీళ్ళు ముక్కు దగ్గర కూడా ఇట్లాంటిది ధరిస్తుంటారు, వీళ్ళని అపటానీస్ ట్రైబ్స్ అంటాము. అరుణాచల్ ప్రదేశ్ లో వీళ్ళు నివసిస్తుంటారు అనమాట. సో అపటాని అరుణాచల్ ప్రదేశ్ ఏ అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్,
ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, ఐఏయు అనమాట. ఈ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అంటే ఆస్ట్రానమీకి సంబంధించి జనరల్గా ఎటువంటి పరిశోధన లేకపోతే వాటికి హైయెస్ట్ బాడీ ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయ లెవెల్లో ఆస్ట్రానమీకి సంబంధించిన సంస్థ ఏది అంటే ఇంటర్నేషనల్ అటానమిక్ యూనియన్. ఈ ఐఏయు యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఇది ఆ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఐఏయు అంటాం దీన్ని మనం, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫ్రాన్స్ రాజధాని అంటే ప్యారిస్ లో ఉంది. నెక్స్ట్, ద లార్జెస్ట్ రివర్ ఆఫ్ ఆల్ ద వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఆఫ్ ద పెనిన్సులర్ ఇండియా ఈస్, అంటే మనకి భారతదేశంలో ఇట్లా ఈ సౌత్ ఇండియా అట్లా అంటాం కదా, దీన్ని మనము పెనిన్సులర్ ప్లాట్యూ అంటాం, అంటే ద్వీపకల్పం అన్నమాట. అంటే ఇది ఒక ప్లాట్యూ రీజియన్, డెక్కన్ ప్లాట్యూ ఉంటుంది, డెక్కన్ పీఠభూమి, అందుకే దీన్ని మనము ద్వీపకల్పం అంటాం. సో ద్వీపకల్పం భారతదేశం యొక్క పశ్చిమ ప్రవహించే అన్ని నదులలో అతిపెద్ద నది ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి సౌత్ ఇండియా లేకపోతే పెనిన్సులర్ ఇండియా అంటాం ఇంగ్లీష్లో, వీటిలో కొన్ని నదులు మనకి ఈస్ట్ ప్రవహిస్తాయి అనమాట, తూర్పు ప్రవహిస్తాయి, కొన్ని నదులు వచ్చేసరికి పడమర వైపు ప్రవహిస్తాయి, వెస్ట్ వైపు పశ్చిమ వైపు ప్రవహిస్తాయి. అయితే ఈ పశ్చిమ ప్రవహించే నదులలో అతిపెద్ద నది ఏది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది చాలా స్టాండర్డ్ బిట్ అనమాట. దీని ఆన్సర్ నర్మదా రివర్. ఇక్కడ మీరు డయాగ్రామ్ లో చూడొచ్చు, ఇది ఇక్కడి నుంచి మనం జనరల్ గా ద్వీపకల్ప భారతదేశం అంటాము. ఇక్కడ నర్మదా అనేది ఇక్కడ మొదలై ఇట్లా ప్రవహిస్తుంది అనమాట పశ్చిమ డైరెక్షన్ లో. సో పశ్చిమ డైరెక్షన్ ఇంకోటి తాపి, అట్లా కొన్ని రివర్స్ ఉంటాయి. పశ్చిమ ప్రవహించే అన్ని నదులలో అతిపెద్ద నది ఏది అంటే నర్మదా. నర్మదా తాపి అనేవి మనకి పశ్చిమ ప్రవహిస్తాయి, అంటే చాలా రివర్స్, చాలా నదులు అన్ని ఈస్టే ప్రవహిస్తాయి, గోదావరి కానీ కృష్ణ కానీ ఇవన్నీ. కొన్ని రివర్స్ మాత్రమే వెస్ట్ ఫ్లో అవుతాయి, అందులో అతిపెద్దది ఏంటంటే నర్మదా రివర్ అన్నమాట. మొత్తం ఈ ద్వీపకల్ప భారతదేశంలో అన్ని నదులలో చూసుకుంటే నర్మదా అనేది మూడవ అతిపెద్ద నది అనమాట. ఫస్ట్ గోదావరి వస్తుంది, తర్వాత కృష్ణ వస్తుంది, తర్వాత నర్మదా రివర్ అనేది అతిపెద్ద నది మన ద్వీపకల్ప భారతదేశం పెనిన్సులర్ ఇండియాలో. నెక్స్ట్ క్వశ్చన్, ఉమియామ్ మల్టీపర్పస్ పవర్ ప్రాజెక్ట్ ఇస్ లొకేటెడ్ ఇన్, ఇది కూడా స్టాండర్డ్ బిట్స్ అనమాట ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న అటామిక్ పవర్ ప్లాంట్స్ కానీ, మన దగ్గర ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్, ఏ నది పైన ఉంది లేకపోతే ఏ రాష్ట్రంలో ఉంది, ఇవన్నీ స్టాండర్డ్ జీకే బిట్స్ ఫ్రెండ్స్, రిపీటెడ్ గా వస్తూనే ఉంటుంటాయి. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఉమియామ్ మల్టీపర్పస్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే, ఇది గుర్తుపెట్టుకోండి, మేఘాలయలో ఉందన్నమాట మనకి ఉమియామ్ మల్టీపర్పస్ పవర్ ప్రాజెక్ట్. నెక్స్ట్, ద ఇన్స్ట్రుమెంట్ విచ్ మెజర్స్ ది ఇంటెన్సిటీ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఈస్ కాల్డ్, అంటే సోలార్ రేడియేషన్ అంటే ఏంది మనకి తెలుసు, సన్ అనే స్టార్, ఈ స్టార్స్ ఎవ్రీ స్టార్ సన్ కూడా రేడియేట్ చేస్తుంది అనమాట ఎనర్జీ, హీట్ లైట్ ఫార్మ్ లో ఎనర్జీ అనేది రేడియేషన్ అంటూ ఉంటుంది. దీన్నే మనం తెలుగులో సౌర వికిరణం అంటాం అనమాట, సోలార్ రేడియేషన్. అయితే ఎంత తీవ్రతగా ఉంది ఇది, ఎంత తీవ్రంగా ఉంది సన్ నుంచి వచ్చే ఆ రేడియేషన్, ఆ వికిరణం, దాన్ని మెజర్ చేసే ఒక పరికరం ఉంటుంది అనమాట. ఇదే ఫ్రెండ్స్ ఆ పరికరం, మీరు చూడొచ్చు ఇక్కడ ఇమేజ్ లో, ఆ పరికరాన్ని ఏమంటారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. దాన్ని గుర్తుపెట్టుకోండి, సింపుల్, సో అన్ని సోలార్ అంటాం కదా, సోలారీ మీటర్ అనమాట. సోలారీ మీటర్ అనేది సౌర వికిరణం యొక్క తీవ్రతను కొలుస్తుంది. నెక్స్ట్, మన భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని గార్డెన్ స్పైస్ అని పిలుస్తాము, ఆ రాష్ట్రం పేరు ఏంటి అని అడుగుతున్నాడు వీడు. మన భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని మనము గార్డెన్ స్పైస్ అంటాం. స్పైస్ అనగానే మీకు గుర్తు రావాల్సిన రాష్ట్రం ఏంటి అంటే అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ కేరళ. మనకి హిస్టరీలో కూడా యూరోపియన్స్, ముఖ్యంగా పోర్చుగీస్ వాళ్ళు కేరళకు రావడం జరిగింది, ఎందుకంటే కేరళ అనేది బ్లాక్ పెప్పర్ మరియు డిఫరెంట్ స్పైసెస్ కి బాగా ఫేమస్ అనమాట. సో దీని ఆన్సర్ ఏమొస్తుంది, కేరళ వస్తుంది. నెక్స్ట్, రాజీవ్ గాంధీ ఎన్విరాన్మెంట్ అవార్డ్ ఇస్ గివెన్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు, ఇక్కడ పేరులోనే ఉంది ఎన్విరాన్మెంట్ అవార్డ్, అంటే పర్యావరణ అవార్డ్. రాజీవ్ గాంధీ పర్యావరణ బహుమతి ఏ రంగంలో వాళ్ళకి ఇస్తారు అంటే, పర్యావరణం సంబంధించి ఎవరన్నా ఒక అంటే పొల్యూషన్, కాలుష్యం లేకుండా ఒక కొత్త రకమైన టెక్నాలజీని కనుక్కోవడం వల్ల, దానివల్ల చాలా పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది అంటే,
చాలా మార్పు తీసుకురాగలుగుతుంది ఆ టెక్నాలజీ అంటే, అటువంటి వ్యక్తులు ఆ టెక్నాలజీని తయారు చేసిన వ్యక్తులకి అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో రాజీవ్ గాంధీ ఎన్విరాన్మెంట్ అవార్డు ఈజ్ గివెన్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ద డెవలప్మెంట్ ఆఫ్ నీట్ టెక్నాలజీ. నీట్ టెక్నాలజీ అంటే ఏంది? పరిశుభ్రమైన టెక్నాలజీ అంటే పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గించే విధంగా ఉండే ఏదైనా టెక్నాలజీని కానీ తీసుకొని వస్తే కనుక్కుంటే వాళ్ళకి ఇస్తారనమాట ఈ అవార్డు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, అవార్డ్ ఇస్ గివెన్ టు ఇండస్ట్రియల్ యూనిట్స్ ఎవరైతే వినూత్నమైన ఇన్నోవేటివ్ లేకపోతే కొత్త టెక్నాలజీస్ తయారు చేస్తున్నారో దానివల్ల చాలా పొల్యూషన్ అనేది రిడ్యూస్ అవుతుంది లేకపోతే అరికట్టబడుతుంది, అట్లాంటి వాళ్ళకి అవార్డు ఇస్తారు. ఈ అవార్డులో భాగంగా 2 లక్షల ప్రైజ్ మనీ మరియు ఒక ట్రోఫీ మరియు ఒక సైటేషన్. సైటేషన్ అంటే ఏం లేదు, ఇట్లా ఇస్తారు ఒక చెక్ లాంటి ఒక సర్టిఫికేట్ లాంటిది, అందులో మెన్షన్ చేస్తారన్నమాట సో అండ్ సో పర్సన్ కి ఇయర్ ఇట్లా ఇస్తున్నాము అవార్డు అట్లా. సో సైటేషన్, ట్రోఫీ మరియు 2 లక్ష రూపీస్ అనేది బహుమతిగా ఈ ప్రైజ్ కింద లభిస్తుంది మనకి. నెక్స్ట్, మాహే అండ్ యానం ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్. మనకు తెలుసు పుడుచ్చేరి అనేది ఒక యూనియన్ టెరిటరీ ఉంటుంది. అందులో ఏమేమి ఉంటాయి భాగాలు పుడుచ్చేరిలో? యానం ఉంటుంది, మాహే ఉంటుంది, కరైకల్ ఉంటుంది. కరైకల్, సో యానం, మాహే, కరైకల్ ఇవన్నీ పుడుచ్చేరిలో భాగాలు అనమాట. యానం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో మాహే అండ్ యానం ఆర్ ద పార్ట్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ అంటే పుడుచ్చేరి ఆన్సర్. ఇక్కడ మీరు చూడొచ్చు యానం కింద భాగాలు అనమాట, మాహే, కరైకల్, యానం, పాండిచ్చేరి, పాండిచ్చేరి సిటీనే ఉంటుంది, యానం, ఇవన్నీ కలిపి మనం పాండిచ్చేరి అంటాము. డిఫరెంట్ భాగాల్లో ఉంటుంది అనమాట ఒక్కొక్కటి, ఒక్కొక్క దగ్గర యానం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అట్లా. ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రీడ్ ఆఫ్ వూల్ ప్రొడ్యూసింగ్ షీప్ ఇన్ ద వరల్డ్ ఈస్, ప్రపంచంలో ఉన్ని ఉత్పత్తి చేసే గొర్రెల యొక్క ముఖ్యమైన జాతి ఏది? ఆ షీప్ ఇదే ఫ్రెండ్స్, ఏదైతే ఉందో ఆన్సర్ ఆ షీప్ యొక్క ఇదే అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు దాని యొక్క వూల్ చూడడానికే ఎంత క్వాలిటేటివ్ గా ఉంది, ఎంత క్వాంటిటేటివ్ గా కూడా ఉందో. ఇక్కడ దీన్నే మనము మెరీనో అంటాం అనమాట, ఈ మెరీనో షీప్ అంటాం దీన్ని, ఆ బ్రీడ్ అనమాట. మెరీనో బ్రీడ్ కి చెందిన గొర్రె ఇది, షీప్ ఇది. దీని నుంచి వచ్చిన వూల్ నే మనము మెరీనో వూల్ అంటాం. ఇది వరల్డ్ లోనే చాలా ఫేమస్ వూల్ అనమాట. సో దీని ఆన్సర్ మెరీనో. ప్రపంచంలో ఉన్ని ఉత్పత్తి చేసే గొర్రెల యొక్క ముఖ్యమైన జాతి ఏది అంటే మెరీనో షీప్, మెరీనో జాతి గల గుర్రం, గొర్రె. దాని నుంచి వచ్చే ఉనిని మనం మెరీనో ఉన్ని అంటాం. నెక్స్ట్, మన దేశంలోనే మొట్టమొదటి సముద్ర జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది అంటున్నాడు. ఇండియాస్ ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ని. ఫస్ట్ అనేవి కూడా బిట్స్ ఎగ్జామినేషన్స్ అడుగుతుంటుంటాడు. ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది, ఫస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏది, అట్లాంటివి. కాబట్టి మనకి మెరైన్ నేషనల్ పార్క్ వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ కచ్ అనమాట, గుజరాత్ లో ఉంటుంది. ఇక్కడ మనకి గుజరాత్ ఇట్లా ఉంటుంది కదా రాష్ట్రం, అక్కడ ఈ ఏరియాను వీటిని మనము గల్ఫ్ ఆఫ్ కచ్ అంటాము. ఇది వాటర్ తో కూడుంటుంది, దీన్ని మనము ఒక నేషనల్ పార్క్, కాకపోతే ఇది వాటర్ కాబట్టి మెరైన్ నేషనల్ పార్క్ అంటాము. ఒక వాటర్ బాడీ ఫస్ట్ టైం మనము నేషనల్ పార్క్ లాగా గుర్తించాము, అది గల్ఫ్ ఆఫ్ కచ్ మెరైన్ నేషనల్ పార్క్ అనమాట. నెక్స్ట్, మనకి ఇండియా అంటే ఇండియన్ రివర్స్ అనమాట. ఇవి 3 చాలా ప్రాముఖ్యమైన, చాలా ఇంపార్టెంట్ 3 ఇండియన్ రివర్స్ కి ఒకటే సోర్స్ ఉంటుందన్నమాట. అంటే ఒకటే రీజియన్ నుంచి 3 అతి ముఖ్యమైన భారతదేశంలో ప్రవహించే నదులు జన్మిస్తాయి. ఆ ప్లేస్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది మనకి ఇది హిమాలయాస్ లోని మానసరోవర్ లేక్ అంటాం దీన్ని మనం. చూడండి ఎంత నీట్ గా ఉంది, మానసరోవర్ లేక్. మానసరోవర్ లేక్ ఇది ఎక్కడుంది అంటే టిబెట్ లో ఉంటుంది. ఇది మనకి మానసరోవర్ లేక్ టిబెట్ లో ఉంటుంది. ఇది హిమాలయాస్, మనకి టిబెట్ లో హిమాలయాస్ స్ప్రెడ్ అయి ఉంటాయి కదా. ఈ మానసరోవర్ లేక్ నుంచే 3 చాలా ఇంపార్టెంట్, ప్రముఖమైన 3 నదులు ఇక్కడే జన్మిస్తాయి. ఏంటేంటి నదులు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక నది వచ్చేసరికి మనకి బ్రహ్మపుత్ర, బ్రహ్మపుత్ర ఒక నది. ఇంకొక నది వచ్చేసరికి ఇండస్, సింధు నది. ఇంకోటి సట్లజ్ నది. ఈ 3 నదులు ఎక్కడ పుడతాయి అంటే మానసరోవర్ లేక్లోనే పుడతాయి. ఇది ఎక్కడ ఉందంటే టిబెట్ లో ఉంది. సో క్వశ్చన్ అర్థమైంది కదా, 3 ఇంపార్టెంట్ రివర్స్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ హ్యావ్ దేర్ సోర్సెస్ అంటే ఎక్కడ పుడుతుంది, ఎక్కడ జన్మిస్తుంది అని. నియర్ ద మానసరోవర్ లేక్ ఇన్ ద గ్రేట్ హిమాలయస్, గ్రేట్ హిమాలయస్ అంటే మానసరోవర్ లేక్ దగ్గర ఉంటాయి 3 రివర్స్. ఆ 3 రివర్స్ ఏంటి అని అడుగుతున్నాడు, బ్రహ్మపుత్ర, ఇండస్, సట్లెజ్.
ద ప్లానెట్ విచ్ హాస్ మాక్సిమం నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఈస్ గరిష్ట సంఖ్యలో ఉపగ్రహాలను కలిగి ఉన్న గ్రహం ఏది? మన గ్రహం ఉంటుంది, గ్రహం చుట్టూ తిరిగేది ఉపగ్రహం అంటాము. మన ఎర్త్కి వచ్చేసరికి, భూమికి వచ్చేసరికి దీన్ని ఏమంటాం మనం? మూన్ అంటాం అన్నమాట. ఎన్ని ఉంటాయి ఎర్త్కి ఉపగ్రహాలు? ఒకటే ఉంటుంది. అట్లాగా ఒక్కొక్క గ్రహం ఒక్కో సంఖ్యలో ఉపగ్రహాలు ఉంటాయి. అట్లాగా మనకి అన్నిటికన్నా అధిక సంఖ్యలో, గరిష్ట సంఖ్యలో ఏ గ్రహానికి ఉంటాయి ఉపగ్రహాలు అంటే, ఎప్పుడన్నా ఈ గ్రహం అనేది ఎంత పెద్దగా ఉంటే అన్ని ఎక్కువ ఉపగ్రహాలని అది ఆకట్టుకోగలుగుతుంది గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల, గురుత్వాకర్షణ శక్తి అంటారు కదా వాటి వల్ల. సో అన్నిటికన్నా పెద్ద గ్రహం ఏది మనకి? మన సోలార్ సిస్టంలో అంటే జూపిటర్. కాబట్టి దేనికి ఎక్కువ ఉంటాయి ఉపగ్రహాలు అంటే అన్డౌటెడ్లీ ఇట్ షుడ్ బి జూపిటర్. తెలుగులో దాన్ని మనం బృహస్పతి అంటాం. జూపిటర్కి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎప్పుడన్నా ఉపయోగపడచ్చు ఎగ్జామినేషన్. జూపిటర్లో 67 మూన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి సాటర్న్. ఈ మధ్యన ఎగ్జామినేషన్స్లో సెకండ్ హైయెస్ట్ ఏది ఉంటుంది అని కూడా అడగ జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ హైయెస్ట్ జనరల్గా చాలామంది చదువుతున్నారు. సో సెకండ్ హైయెస్ట్ ఎవరూ ఫోకస్ చేయట్లేదు, అందుకని సెకండ్ హైయెస్ట్ కూడా అడగడం జరుగుతుంది. లేకపోతే క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు అనమాట, ఆఫ్టర్ జూపిటర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ హ్యావ్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్. జూపిటర్ తర్వాత ఏ గ్రహానికి గరిష్ట సంఖ్యలో ఉపగ్రహాలు ఉంటాయి? సో నెక్స్ట్ కూడా గుర్తుపెట్టుకోండి, సాటర్న్, తర్వాత యురేనస్, నెప్ట్యూన్, అట్లా ఉంటాయి. మనకి మూడు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, జూపిటర్, సాటర్న్, యురేనస్. జూపిటర్కి ఎన్ని అంటే 67. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్ గ్రెయిన్ క్రాప్స్ ఆక్యుపైస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద క్రాప్డ్ ఏరియా ఇన్ ఇండియా? భారతదేశంలో పంట విస్తీర్ణంలో ఎక్కువ భాగాన్ని ఈ క్రింది ఏ ఆహార ధాన్యం పంటలు ఆక్రమించాయి? క్వశ్చన్ ఏమంటున్నాడంటే, మన భారతదేశంలో రకరకాల పంటలు పండిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అంటే ప్యాడీ, వరి, మరియు వీట్, గోధుమ, బార్లీ, మెయిజ్, జోవారు, బాజరా, ఇట్లా రకరకాల పంటలు మనం భారతదేశంలో పండిస్తాం. అయితే ఏ పంట అధిక విస్తీర్ణంలో మనం పండిస్తున్నాము అని అడుగుతున్నాడు. ఎక్కువ భాగం ఏ పంట విస్తీర్ణంలో పండిస్తున్నాము అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మంది తినేది ఏంటి మనకి? రైస్ అనమాట. సో రైస్ అనేది ఆన్సర్. మనకి ప్రపంచంలోనే భారతదేశం సెకండ్ హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఏది అంటే చైనా. ఫస్ట్ చైనా, సెకండ్ ఇండియా. సో ఇండియాలో అన్నిటికన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఏ పంట పండిస్తున్నారు అంటే రైస్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇండియాలో మోస్ట్ కల్టివేటెడ్ క్రాప్ అంటే అధికగా ఏది మనం ఉత్పత్తి చేస్తున్నామంటే రైస్. ఫస్ట్ వచ్చేసరికి చైనా, చైనా తర్వాత ఇండియా. 2017 ఆ ఇయర్లో చూసుకుంటే భారతదేశంలో దాదాపుగా 43.2 మిలియన్ హెక్టర్స్ అంటే 4 crore hectares 4 crore hectares మనము అంత ఏరియాలో రైస్ని మనము పండించామన్నమాట. నెక్స్ట్, యాజ్ పర్ 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా ద స్టేట్ విచ్ రిజిస్టర్డ్ లోయెస్ట్ సెక్స్ రేషియో ఈస్? 2011 భారత జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ లింగ నిష్పత్తి నమోదు చేసిన రాష్ట్రం ఏది అంటున్నాడు. లింగ నిష్పత్తి అంటే సెక్స్ రేషియో అంటే ఏమిటి అంటే, 1000 మంది మగవారికి ఎంతమంది ఆడవారు నివసిస్తున్నారు అనేది మనకి సెక్స్ రేషియో అంటామన్నమాట. నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ లివింగ్ పెర్ 1000 మేల్స్ దిస్ ఈస్ నోన్ యాజ్ సెక్స్ రేషియో. అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఇది ఉంటుంది. 2011 సెన్సెస్ మనకి లేటెస్ట్ సెన్సెస్, నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత 2021 వస్తుంది. కాబట్టి అప్పటి వరకు మనకి ఈ సెన్సెస్లో ఉన్న ఫ్యాక్ట్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ సెన్సెస్ ప్రకారం మనకి హర్యానాలో మాత్రం అతి తక్కువ సెక్స్ రేషియో ఉంటుంది రాష్ట్రాల పరంగా మాట్లాడుకుంటే. సో హర్యానా అనేది ఆన్సర్ అనమాట. దాదాపుగా సమ్ 867 అట్లా 60s ఉంటుందండి. ఇక్కడ చాలా తక్కువ అనమాట అది. ఇదిగోండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సెక్స్ రేషియో అంటే 1000 మంది మగవాళ్ళకి ఎంతమంది ఆడవారు ఉన్నారు అని. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియా యావరేజ్గా చూసుకుంటే, ఓవరాల్ ఇండియా, ఇండియాది మొత్తంగా చూసుకుంటే మనం సెక్స్ రేషియో ఎంత ఉంది అంటే 943. లోయెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడుందంటే హర్యానా. ఇది ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే 877 ఇందాక మనం 677 అనమాట. 877 హర్యానా యొక్క సెక్స్ రేషియో అనమాట. స్టేట్ పరంగా చూసుకుంటే హర్యానాకి అతి తక్కువ సెక్స్ రేషియో ఉంది. అదే మనము యూనియన్ టెరిటరీస్ పరంగా చూసుకుంటే దామన్ అండ్ డియు అని ఉంటుందండి ఒక యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం. అక్కడ సెక్స్ రేషియో మరీ దారుణం అనమాట, 618 ఉంది. సో ఇవి ఫ్యాక్ట్స్ అనమాట సెక్స్ రేషియోకి సంబంధించి.
The Yarlung Zangbo River in India is known as, అంటే ఇక్కడ ఏం లేదు మనకి, టిబెట్ ఉంటుంది కదా, టిబెట్ లో మానస టిబెట్ ఉంది కదా, టిబెట్ లో మనకి ఒక రివర్ పుడుతుంది అనమాట. ఆ రివర్ ని మనము యార్లంగ్ జాంగ్బో అని టిబెట్ లో పిలుచుకుంటారు. ఈ రివర్ ని యార్లంగ్ జాంగ్బో రివర్ అని. ఈ నది అట్లా ప్రవహించి టిబెట్ నుంచి ఇండియాకి ఎంటర్ అవుతుంది. ఇండియాకి ఎంటర్ అయ్యే ఈ రివర్ నే మనం ఏమంటాము అంటే చాలా ఫేమస్ రివర్ బ్రహ్మపుత్ర రివర్. సో యార్లంగ్ జాంగ్బో, భారతదేశంలోని యార్లంగ్ జాంగ్బో అని ఏ నదిని పిలుస్తారంటే బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. మధుమలై శాంక్చురీ ఇస్ లొకేటెడ్ ఇన్, ఇందాక నేను మీకు చెప్పాను అనమాట, ఇట్లాంటివి బిట్స్ ఖచ్చితంగా అడుగుతుంటాడు శాంక్చురీస్ ఎక్కడ, నేషనల్ పార్క్స్ ఎక్కడ అని. గుర్తుపెట్టుకోండి, మధుమలై అంటే తమిళనాడులో ఉంటుంది మనకి. మధుమలై శాంక్చురీ, మధుమలై అభయారణ్యం ఎక్కడుంది అంటే తమిళనాడు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ శాంక్చురీలోనే కొంత భాగం టైగర్ రిజర్వ్ కూడా ఉంటుంది. సో మధుమలై టైగర్ రిజర్వ్ అంటాం దీన్ని, తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని ఉంది. ఈ మధుమలై నేషనల్ పార్క్ మరియు వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఈ మధుమలై నేషనల్ పార్క్ లోనే మధుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంది, అక్కడే టైగర్ రిజర్వ్ కూడా ఉందన్నమాట. సో ఈ మధుమలై అనేది ఒక నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ, టైగర్ రిజర్వ్ కూడా. ఇది మనకి ఎక్కడ ఉంటుంది అంటే నీలగిరి హిల్స్ దగ్గరలో ఉంటుంది, కోయంబత్తూరుకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. మధుమలై టైగర్ రిజర్వ్, మధుమలై నేషనల్ పార్క్ ఏదన్నా. నెక్స్ట్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇస్ లొకేటెడ్ ఇన్. రైల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే ఏం లేదండి, ఇది గవర్నమెంట్ యొక్క ఫ్యాక్టరీ లాంటిది. ఇక్కడ మనము ట్రైన్స్ కి ఉన్న బోగీలు, ప్యాసింజర్ కోచెస్ అంటాం దీన్ని, ప్యాసింజర్ అంటే ప్రయాణికుల బోగీలు ఉంటాయి కదా, అవి ఇక్కడ తయారవుతుంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు బొమ్మల్లో, ఇక్కడ అంతా అసెంబుల్ చేస్తున్నారు, వీటిని వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇది ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. రైల్ కోచ్ ఫ్యాక్టరీస్ లొకేటెడ్ ఇన్, ఇది ఎక్కడుందంటే మనకి పంజాబ్లోని కపూర్తలా దగ్గర ఉంది. ఇక్కడ ప్యాసింజర్ బోగీల్ని తయారు చేయడం జరుగుతుంటుంది. మనకి దాదాపుగా రీసెంట్గా తేజస్ ఎక్స్ప్రెస్ వచ్చింది కదా, దాని యొక్క బోగీల్ని కూడా దీంట్లోనే తయారు చేశారనమాట, కపూర్తలా దాంట్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్, గ్రీన్ హౌస్ ప్రభావానికి ఎక్కువగా కారణమయ్యే వాయువు ఏది అని అడుగుతున్నాడు. చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఇది, కొన్ని ఎగ్జామినేషన్స్ అడగడం జరిగింది. ద గ్యాస్ విచ్ ఇస్ లార్జ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈస్, మనం జనరల్గా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమనుకుంటాము, కాలుష్యానికి సంబంధించిన పరిణామం ఇది అనుకుంటాము. కాలుష్యం అనగానే మనకు గుర్తొచ్చే వాయువులు ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అట్లాంటివి గుర్తొస్తుంటాయి. కానీ ఇక్కడ మనం ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ పెట్టేస్తుంటాం తొందరలో. కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి గ్రీన్ హౌస్ ప్రభావానికి ఎక్కువ కారణమయ్యేవి వాటర్ వేపర్ అండి. వాటర్ వేపర్ వచ్చేసరికి దీని ఆన్సర్ అనమాట, అంటే నీటి ఆవిరి దీని యొక్క ఆన్సర్. ఇది లార్జ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండియన్ స్టాండర్డ్ టైమ్, ఐఎస్టి అంటాం, గ్రీన్ విచ్ స్టాండర్డ్ టైమ్, జిఎంటి అంటాం, గ్రీన్ విచ్ మెరిడియన్ టైమ్. సో ఇండియన్ స్టాండర్డ్ టైమ్ మరియు గ్రీన్ విచ్ స్టాండర్డ్ టైమ్ మధ్య తేడా ఏమిటి, ఎంత అన్నట్టు వీడు అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. నేను ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇది మనకి మొత్తం వరల్డ్ ఇట్లా ప్రపంచం ఇట్లా అనుకుంటే మనకి ఈ దాదాపుగా ఈ మధ్యలో అట్లాగా మనకి లండన్ ఉంటుంది. లండన్ లో ఒక ప్లేస్ పేరు గ్రీన్ విచ్ అనమాట. ఇది లండన్ లో ఒక ప్లేస్ పేరు గ్రీన్ విచ్. మనకి లాంగిట్యూడ్స్ అని ఉంటుంటాయి, లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్, ఇట్లా స్ట్రైట్ గా ఉండేవన్నీ లాంగిట్యూడ్స్, ఇట్లా ఫ్లాట్ గా హారిజాంటల్ గా ఉండే వాటిని మనము లాటిట్యూడ్స్ అంటాం. ఇవి లాట్, ఇవి లాంగ్ అనమాట. తెలుగులో లాంగిట్యూడ్స్ ని మనము రేఖాంక్షాలు అంటాము, లాటిట్యూడ్స్ ని అక్షాంక్షాలు అంటాము, ఇవి రేఖాంక్షాలు. సో ఇక్కడ నుంచి మనకు ఎగ్జాక్ట్ గా గ్రీన్ విచ్ నుంచి ఒక లాంగిట్యూడ్ వెళ్తుందండి, ఒక రేఖాంక్షం వెళ్తుంది, దాన్ని మనము 0 degrees లాంగిట్యూడ్ అంటాం, 0 degrees రేఖాంక్షం అంటాం. అట్లాగే చాలా దేశాల నుంచి వేరు వేరు లాంగిట్యూడ్స్, రేఖాంక్షలు ప్రవహిస్తుంటాయి. దాన్ని బట్టి ప్రతి దేశం ఒక స్టాండర్డ్ లాంగిట్యూడ్ ని తన ఒక స్టాండర్డ్ టైమ్ గా తీసుకుంటుంది అనమాట. మన ఇండియా వచ్చేసరికి దాదాపుగా ఇక్కడ ఇట్లా ఉంటుంది, మన ఇండియా నుంచి వెళ్ళే లాంగ్ 82.5 degrees ఈస్ట్ అనమాట, 82.5 degrees ఈస్ట్ రేఖాంక్షం ఇది లాంగిట్యూడ్. ఈ గ్రీన్ విచ్ నుంచి ఇట్ సైడ్ ఉన్నవన్నీ ఈస్ట్ గా పరిగణిస్తాం, ఇట్ సైడ్ ఉన్నవన్నీ వెస్ట్ గా పరిగణిస్తాం. సో మన భారతదేశం దీనికి ఈస్ట్ గా ఉంది కాబట్టి ఇది దీని వాల్యూ 82.5 అనమాట, 82.5 తూర్పు రేఖాంక్షంలో ఇండియా ప్రవహిస్తుంది. దీన్ని మనము స్టాండర్డ్ రేఖాంక్షంగా పరిగణించుకున్నాం మన దేశానికి, అందుకనే దీనిలో ఉండే టైం ని మనము మన భారతదేశం యొక్క స్టాండర్డ్ టైం అంటాం, అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం అనమాట దీన్ని.
సో ఇక్కడ మనం చూస్తే ప్రతి రేఖాంశానికి 4 మినిట్స్ అనమాట టైం, ప్రతి రేఖాంశానికి 4 మినిట్స్ టైం ఉంటుంది. ఇది 0 డిగ్రీస్ రేఖాంశం, ఇది 82.5 డిగ్రీస్ రేఖాంశం. సో ఎంత ఉన్నాయండి 82.5 డిగ్రీస్? అంటే 82.5 ఇంటూ 4 మినిట్స్ కదా, ఒక్కొక్క లాంగిట్యూడ్ కి 4 మినిట్స్. అట్లాగే మంది దీని నుంచి 82.5 డిగ్రీస్ లాంగిట్యూడ్ దూరంలో ఉంది. సో 82.5 డిగ్రీస్ ఇంటూ 4 అంటే మనకి 330 మినిట్స్ వస్తుంది. 330 మినిట్స్ అంటే 5 అవర్స్ 30 మినిట్స్, అంటే 5.5 అవర్స్ డిఫరెన్స్ అనమాట టైం. ఇది స్టాండర్డ్ బిట్ గా గుర్తు పెట్టేసుకోండి. మీకు ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను ఎవరికన్నా ఎందుకు వచ్చింది అది అని చెప్పడానికి. ఇది గ్రీన్విచ్ మెరిడియన్ టైంకి ఇండియన్ స్టాండర్డ్ టైంకి ఎంత తేడా అంటే 5.5 గంటలు అని గుర్తుపెట్టుకోండి. అంటే సింపుల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్విచ్ మెరిడియన్ టైంలో టైం సమయం మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 12 గంటలు అయింది అనుకోండి, మనది ఎంత ఉండొచ్చు టైం అని అప్పుడు అంటే ఎప్పుడన్నా టైం ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి, మనకి తూర్పున స్టార్ట్ అవుతుంది ఎప్పుడు మన ప్రపంచంలో, తూర్పు నుంచి పడమర వైపు ఈస్ట్ టు వెస్ట్ ట్రావెల్ అవుతుంది. సో మనకి మనం వాళ్ళకన్నా 5.5 గంటలు ముందుంటాం. ఈ గ్రీన్విచ్ లో ఉన్న వాళ్ళకన్నా మనం 5.5 గంటలు ముందుంటాం. వీళ్ళకి 12 అయిందంటే మనకి ఎంత ఉంటుంది? వీళ్ళది టైం ప్లస్ 5.5 గంటలు అనమాట. మనం అంటే సాయంత్రం 5.5 అవుతుంది మన టైం, అప్పుడు వీళ్ళు మనకన్నా 5.5 గంటలు వెనకాలి కాబట్టి వాళ్ళకి అప్పుడు మిట్ మధ్యాహ్నం అంటే మనకి 5.5 అనమాట సాయంత్రం పిఎం. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియన్ స్టాండర్డ్ టైం గ్రీన్విచ్ మెరిడియన్ టైం మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 5.5 అవర్స్. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ఆల్సో నోన్ యాస్ అంటున్నాడు, అంటే పశ్చిమ కనుమలు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి పశ్చిమ దిక్కులో ఉన్నాయి కాబట్టి కొండలు ఇవి పశ్చిమ ఘాట్స్ అంటాం, వెస్టర్న్ ఘాట్స్. ఇవి ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు ఇవి ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అనమాట తూర్పు కనుమలు. వెస్టర్న్ ఘాట్స్ నే ఇంకా ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు. సహ్యాద్రీస్ అని పిలుస్తాం అనమాట. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ఆల్సో నోన్ యాస్ సహ్యాద్రీస్. ఇంకోండి ఇక్కడ ఇచ్చాడు, మహారాష్ట్ర కర్ణాటక ఆ రీజియన్స్ లో వెస్టర్న్ ఘాట్స్ ని సహ్యాద్రి అని పిలుస్తామన్నమాట. ఈ వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ ఒక ప్రదేశంలో కలుస్తున్నాయి. దే ఆర్ జాయినింగ్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్. సో వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ జాయినింగ్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్. ఇక్కడ ఉన్న హిల్స్ ను మనం ఏమంటామంటే నీల్గిరి హిల్స్ అంటాం. సో నీల్గిరి హిల్స్ కనెక్ట్స్ వెస్టర్న్ ఘాట్స్ విత్ ఈస్టర్న్ ఘాట్స్. ద వెస్టర్న్ ఘాట్స్ మీట్స్ ద ఈస్టర్న్ ఘాట్స్ అట్ నీల్గిరీస్ అనమాట. తమిళనాడులో ఉంటుంది నీల్గిరీస్. సో నీల్గిరీస్ ఇది కూడా బిట్లాగా రావచ్చు రేపు పొద్దున ఏదైనా ఎగ్జామ్ లో. విచ్ హిల్స్ కనెక్ట్స్ వెస్టర్న్ ఘాట్స్ విత్ ఈస్టర్న్ ఘాట్స్? నీల్గిరి హిల్స్. ద ఓల్డెస్ట్ రాక్స్ ఇన్ ఇండియా రిపోర్టెడ్ ఫ్రమ్, అంటే భారతదేశంలోనే అతి పురాతన శిలలు ఎక్కడి నుండి మనకి ఎక్కడ మనకు ఉన్నాయి అని అంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ధారావడ్ రీజియన్ ఉంటుంది కర్ణాటకలో. కర్ణాటకలోని ధారావడ్ రీజియన్ లో ఉన్న రాయలు మనకి అతి పురాతనమైన రాళ్ళు అనమాట. ధారావడ్ రీజియన్ కర్ణాటకలో ఉంటుంది. దాన్ని ఆ రాక్స్ ని మనము ధారావడ్ రాక్స్ అంటాం, ధారావడ్ రాక్స్ అంటాం ఆ రాయల్ ని మనము. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లు ఇవేనండి, కర్ణాటకలో ధారావడ్ రీజియన్ లో ఉన్న రాక్స్ ఇవి అతి పురాతన రాక్స్ గా మనము పరిగణిస్తాం అనమాట. ధారావడ్ రాక్స్ అంటాం వీటిని. నెక్స్ట్ దేశం పరంగా చూసుకుంటే మన ఇండియా విస్తీర్ణంలో ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశం. అయితే ప్రపంచంలో ఎంత భాగాన్ని మన భారతదేశం భూభాగాన్ని ఆక్రమిస్తుంది అంటే ప్రపంచం మొత్తం 100% అనుకుంటే అందులో మన భారతదేశం 2.4% ప్రపంచంలో మొత్తంలో 2.4% మన భారతదేశం ఆక్రమిస్తుంది. రేపు పొద్దున్న ఇట్లా అడగచ్చు క్వశ్చన్, దీని నుంచి ఒక క్వశ్చన్ అడగచ్చు ఏంటి అంటే దేశంలో వివిధ దేశాలలో ఏరియా బట్టి చూస్తే అంటే విస్తీర్ణం బట్టి చూస్తే మన భారతదేశం ఎన్నో ర్యాంక్ అని అడగచ్చు. అంటే ఎంత ఎన్నో పెద్ద ర్యాంక్ పెద్ద దేశం అంటే 7వ పెద్ద దేశం అనమాట విస్తీర్ణ పరంగా. జనాభా పరంగా మనకు తెలుసు ఫస్ట్ చైనా సెకండ్ ఇండియా. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇండియా అనేది 7th లార్జెస్ట్ కంట్రీ. ఫస్ట్ ఏంది అంటే రష్యా, తర్వాత కెనడా, యుఎస్ఏ, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, తర్వాత ఇండియా అనమాట. ఇది మొత్తం భూభాగంలో 2.4% 2.4% ఆక్రమిస్తుంది. జనాభా పరంగా మాట్లాడుకుంటే మొత్తం జనాభా ప్రపంచంలో చూసుకుంటే ఇది 16.7% జనాభాని భారతదేశంలో ఉంటున్నారు. ద హైయెస్ట్ పీక్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా ఈస్, ఇందాక నేను అన్నాను పెనిన్సులర్ ఇండియా అంటే ఏంటి, మొత్తం ఇండియా ఇది అనుకుంటే ఈ భాగాన్ని మనము పీఠభూమి ద్వీపకల్ప భారతదేశం అంటాము పెనిన్సులర్ ఇండియాలో. ఇందులో మనము చాలా
పీక్ శిఖరాలు ఉంటాయి అన్నమాట. అందులో అన్నిటికన్నా అతి పెద్ద శిఖరం ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ స్టాండర్డ్ బిట్ ఇది గుర్తుపెట్టుకోండి. అనైముడి ఈజ్ ద హైయెస్ట్ పీక్. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ అనైముడి అనేది వెస్టర్న్ ఘాట్స్ లో ఉంటుంది, మనకి పశ్చిమ కనుమల్లో ఉంటుంది. ఇదే అనైముడి హిల్స్ యొక్క ఇమేజ్ అండి. సో ఇది 2695 మీటర్స్. మొత్తం ద్వీపకల్ప భారతదేశంలో అతిపెద్ద శిఖరం ఏది అంటే అనైముడి. భారతదేశంలో అత్యధికంగా చక్కెరను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది, ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ ఇన్ ఇండియా ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్ లో అనమాట. ఉత్తరప్రదేశ్ లో భారతదేశం మొత్తంలో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే రాష్ట్రం. రివర్ దామోదర్ ఇస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా రివర్స్ పైన ఖచ్చితంగా వస్తాయండి మీకు ఎగ్జామినేషన్ జియోగ్రఫీలో అడిగినప్పుడు, ఖచ్చితంగా రివర్స్ ట్రిబ్యూటరీస్ మీద వస్తాయి. సో మనకి వెస్ట్ బెంగాల్ నుంచి ఒక రివర్ వెళ్తుంది, ఆ రివర్ పేరు రివర్ హుగ్లీ. దీనికి ట్రిబ్యూటరీ ఒకటి ఉంటుంది. ట్రిబ్యూటరీ అంటే ఉపనది అండి. అంటే ఈ ఉపనది అనేది ప్రవహించి ప్రవహించి ఇంకొక నదిలో మనకి కలిసిపోతుంది. ఇటువంటి నదిని మనం ఉపనది అంటాం, ట్రిబ్యూటరీ అంటాం ఇంగ్లీష్ లో. ఇది దామోదర్ రివర్. అంటే దామోదర్ రివర్ ప్రవహించి ప్రవహించి రివర్ హూగ్లీలో కలిసిపోవడం జరుగుతుంది. అనగా రివర్ దామోదర్ ఇస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ హూగ్లీ. ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కాఫీ ఇన్ ద వరల్డ్ ఈస్. మనందరికీ కాఫీ అంటే చాలా ఇష్టం. మరి అట్లాంటి కాఫీ ప్రపంచంలోనే ఏ దేశం అధికంగా ఉత్పత్తి చేస్తుంది? కాఫీ అనగానే మీకు గుర్తు రావాల్సిన పేరు బ్రెజిల్ అండి. బ్రెజిల్ కాఫీ అనగానే మీకు గుర్తు రావాల్సింది బ్రెజిల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ జూమ్ కల్టివేషన్ ఇన్ ఇండియా. అంటే జూమ్ కల్టివేషన్ అని మనకి జనరల్ గా కొంతమంది ట్రైబల్స్ నార్త్ ఈస్టర్న్ రీజన్ లో ఉత్తర ఈశాన్య ప్రాంతం అక్కడ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు ఇటువంటి కల్టివేషన్, జూమ్ కల్టివేషన్ అంటాం దాన్ని మనం. దానికి సంబంధించి ఈ మూడిట్లో ఏది సరైనది అని అడుగుతున్నాడు. ఒకటి, ఇది చాలా విస్తారంగా ఎక్కువగా అస్సాంలో ప్రాక్టీస్ చేస్తారు అనేది రైట్ అండి. మొత్తం ఉత్తర ఈశాన్య ప్రాంతం నార్త్ ఈస్ట్ మొత్తం ప్రాక్టీస్ చేస్తారు, కానీ అస్సాంలో అధికంగా ప్రాక్టీస్ చేస్తారు ఈ పద్ధతిని, జూమ్ కల్టివేషన్ని. జూమ్ కల్టివేషన్ ని మనం షిఫ్టింగ్ కల్టివేషన్ అని కూడా అంటాం. అంటే ఏం లేదు, ఇప్పుడు కొంతమంది జనాలు కలిసి ఒక ప్రాంతంలో ఒక పంట వేస్తారు, పంట దిగుబడి వస్తుంది, దాని తర్వాత ఆ భూమిని వదిలేసి వాళ్ళు ఇంకొక భూమికి వెళ్ళి పంట చేసుకుంటారు, ఇంకొక భూమికి వెళ్ళి పండిస్తుంటారు. అట్లాగా వీళ్ళు ఎప్పటికప్పుడు షిఫ్ట్ అవుతూ ఉంటారు. అందుకే దీన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అని కూడా అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే భూ సాంద్రత తగ్గిపోతుంది, అడవిలో అడవి ఫారెస్టెడ్ ఏరియా అంటాం అనమాట, అడవి ప్రాంతం యొక్క విస్తీర్ణం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే వీళ్ళు వాటిని నరికివేసి ఆ ఏరియాని క్లియర్ చేసి పంట పండిస్తున్నారు, వదిలేసి మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఒక లాభ ఇది ఎక్కువ అస్సాం ఆ ప్రాంతంలో జరుగుతుంది అనేది రైట్. దీని స్లాష్ అండ్ బర్న్ టెక్నిక్ అంటారు. ఎందుకంటారో చెప్తాను. ఈ పంట అనేది వీళ్ళు ఇక్కడ పండించారు, పంట అనేది వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న పండేసి వచ్చిన తర్వాత మిగిలిన డెబ్రీ అంతా వీళ్ళంతా దీన్ని కాల్చేస్తారనమాట. స్టబ్బుల్ అంటాం దీన్ని ఇంగ్లీష్ లో మనము. అంటే పంట మనకి దిగుబడి వచ్చాక అక్కడ మిగులుతుంది కదండి ఆ వ్యర్థ పదార్థం, అంటే ఆ మొక్కలు ఏదైతే ఉందో స్టబ్బుల్ అంటాము. ఆ స్టబ్బులు వీళ్ళు మొత్తం కాల్చేస్తారు, కాల్చేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతారు. దాన్ని స్లాష్ అండ్ బర్న్ అంటారు. దాన్ని కాల్చివేసేది బర్న్. సో దీన్ని రైట్, ఇది జూమ్ కల్టివేషన్ స్లాష్ అండ్ బర్న్ టెక్నిక్ అంటాము అంటే రైట్. దీనివల్ల భూ సాంద్రత అంటే ఫెర్టిలిటీ ఆఫ్ ద సాయిల్ అనేది దెబ్బతింటుంది, అంటే క్వాలిటీ ఆఫ్ సాయిల్ దెబ్బతింటుంది ఇట్లా చేయడం వల్ల. సో ఇది అందుకనే దీన్ని అరికట్టాలి అని చెప్పి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. థర్డ్ స్టేట్మెంట్, ఫెర్టిలిటీ అనేది కొన్ని సంవత్సరాల్లో దీనివల్ల తగ్గుతుంది అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్, ఇటువంటివి కూడా ఖచ్చితంగా అడుగుతుంటాడు. ఇప్పుడు మన భారతదేశం చాలా కంట్రీస్తో బౌండరీ అనేది ఏర్పరచుకుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తో కొంచెం ఉంటుంది, బంగ్లాదేశ్తో, శ్రీలంకతో, ఇట్లాంటి రకరకాల దేశాలు చుట్టూ ఉంటాయి మన చుట్టూ. అయితే మన దేశానికి వాళ్ళ దేశానికి మధ్యలో డిఫరెన్షియేట్ చేసే బౌండరీ ఉంటుంది అనమాట. ఆ బౌండరీస్కి ఒక్క దగ్గర ఒక్కొక్క పేరు ఉంది. సో క్వశ్చన్స్ ఇట్లా అడుగుతాడు, రాడ్క్లిఫ్ లైన్ ఇస్ ఎ బౌండరీ బిట్వీన్, ఏ దేశాల మధ్య బౌండరీని మనం రాడ్క్లిఫ్ లైన్ అంటాం అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి బ్రిటిషర్స్ ఇండియాని పాకిస్తాన్ని డివైడ్ చేశారు. ఆ పార్టీషన్ జరుగుతున్నప్పుడు రాడ్క్లిఫ్ అనే ఒక పర్సన్, బ్రిటిష్ పర్సన్ అనమాట, ఇతను యాక్చువల్లీ బ్రిటిష్ న్యాయవాది, ఇతను ఇతను తీసుకొని వచ్చారు ఒక బౌండరీ గీమ్ అని చెప్పి. ఇతను అంత శాస్త్రీయంగా గీలే అనమాట ఈ బౌండరీని, అందుకని ఇప్పటి వరకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రెండు దేశాల మధ్యలో. అతని పేరు మీద ఈ లైన్ ని మనం రాడ్క్లిఫ్ లైన్ అంటాం. అంటే పాకిస్తాన్ని ఇండియాని
డివైడ్ చేసే లైన్ బౌండరీ ఏంటి అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ రాడ్క్లిఫ్ లైన్ అంటాము. ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ లో చాలా పాయింట్స్ కవర్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇండియాకి చైనాకి ఉన్న బార్డర్ ని మెక్మోహన్ లైన్ అంటాం. ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ కి ఉన్న బార్డర్ లైన్ ని డురాండ్ లైన్ అంటాం. ఇండియాకి పాకిస్తాన్కి మనం ఇప్పుడే చూసాము రాడ్క్లిఫ్ లైన్ అంటాం. ఇది మనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా మంది వినుండము. ఇది జనరల్ గా మనం ఎందుకు బుక్స్ లో దీన్ని మెన్షన్ చేయరు అంటే దీన్ని మనం రికగ్నైజ్ చేయం, ఇది మనం అంగీకరించాం. 24th ప్యారలల్ లైన్ అంటే ఏం లేదండి, ఇక్కడ మనకి ఇండియా ఇట్లా ఉంది అంటే గుజరాతీ ప్రాంతం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకి లాటిట్యూడ్స్ అక్షాంశాలు 24 degrees అక్షాంశం అనేది లాటిట్యూడ్ అనేది ఇట్లా పాస్ అవుతుంది. పాకిస్తాన్ ఏమో ఈ 24 degrees లైన్ ని ఇండియాకి పాకిస్తాన్ కి ఇండియాకి బార్డర్ గా పరిగణిస్తుంది, భావిస్తుంది. కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, మనం దాన్ని ఒప్పుకోం కూడా, కాబట్టి వాళ్ళు భావిస్తారు అది. కాబట్టి జనరల్ గా గుర్తుపెట్టుకోండి 24th ప్యారలల్ లైన్ అంటే ఇండియాకి పాకిస్తాన్ కి ఒక డిమార్కేషన్ లాంటిది, బౌండరీ లాంటిది. పాకిస్తాన్ వాళ్ళు అట్లా వాళ్ళు ప్రకటిస్తారు, మనం దాన్ని ఒప్పుకోం, మనం దాన్ని రికగ్నైజ్ చేయము. నెక్స్ట్ ఇండియాకి ఇక్కడ శ్రీలంక ఉంటుంది, విడదీసే బాడీ ఏంటి అంటే ఇది ఒక వాటర్ బాడీ అన్నమాట, నీరు విడదీస్తుంది. దీన్నే మనము పాక్ స్ట్రైట్, పిఏఎల్కే పాక్ అంటే ఆల్ సైలెంట్, పాక్ సంధి అంటాం లేకపోతే పాక్ స్ట్రైట్ అంటాం. సో ఇవి డిఫరెంట్ బౌండరీస్ బిట్వీన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్. నార్త్ వెస్టర్న్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? సో మనకి రైల్వేస్ చూసుకుంటే మొత్తం ఇండియాలో కొంత భాగాల్ని రైల్వేస్ జోన్స్ లాగా విడదీసుకున్నామండి మనం, మొత్తం ఇండియాని వీటిని రైల్వే జోన్స్ అంటాం. ఆ జోన్లో మళ్ళీ కొన్ని డివిజన్స్ ఉంటాయన్నమాట, ఇవి గుర్తుపెట్టుకోండి. కాన్సెప్చువల్గా చదివితే మనకు క్వశ్చన్స్ ఎట్లా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. రైల్వేస్ గురించి మాట్లాడినప్పుడు మొత్తం భారతదేశాన్ని కొన్ని జోన్స్గా విడదీసుకున్నాం ఫస్ట్, ఆ జోన్లో మళ్ళీ కొన్ని డివిజన్స్గా విడదీసుకున్నాం. మొత్తం మనకి ఎన్ని జోన్స్ ఉండేవి? ఇది వరకు 17 ఉండేవి, రీసెంట్గా ఒకటి యాడ్ చేశారు, 18 అయినాయి. రీసెంట్గా ఒకటి యాడ్ చేసింది ఏంటి అంటే విశాఖపట్నం అనమాట, దీన్ని సౌత్ కోస్టల్ జోన్ అంటాం. ఇందులో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? మొత్తం 4 divisions ఉన్నాయి. వాల్టేరు, విజయవాడ, గుంతకల్ గుంటూరు, ఇవి 4 divisions అనమాట, విశాఖపట్నం జోన్ కింద వస్తాయి. హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం, దాని సౌత్ కోస్టల్ జోన్ అంటాం. అట్లా మొత్తం ఎన్ని జోన్స్ ఉన్నాయి? 18 జోన్స్ ఉన్నాయి. ఆ 18 జోన్స్ లో ఒక జోన్ వచ్చేసరికి నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్. ఒక్కొక్క జోన్ కి ఒక్కొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. మరి ఈ రైల్వే జోన్ కి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే జైపూర్ లో ఉంది. ఇండియాస్ ఫస్ట్ అటామిక్ పవర్ ప్లాంట్ ఈస్, అంటే భారతదేశంలో మొదటి అణు విద్యుత్ శక్తి యొక్క ప్లాంట్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఫేమస్ పవర్ ప్లాంట్ అనమాట. మనకు మహారాష్ట్ర రాష్ట్రంలోని తారాపూర్ పవర్ ప్లాంట్ అని ఉంటుంది. ఇది భారతదేశంలోనే మొదటి అణుశక్తితో నడిచే ప్లాంట్ అనమాట. ఇక్కడ మీకు ఇమేజ్ కూడా చూపించవచ్చు, ఇదిగోండి, ఇది చూడండి, చాలా ఫేమస్. ఇది తారాపూర్ న్యూక్లియర్ ప్లాంట్. న్యూక్లియర్ ప్లాంట్ అన్న అటామిక్ ప్లాంట్ అన్న ఒకటే, అణు విద్యుత్ ప్లాంట్ అనమాట. అది ట్యాప్స్ అని కూడా అంటాం దీన్ని, తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్. ఇది భారతదేశంలోనే మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్. దీని యొక్క కన్స్ట్రక్షన్ 1962 మొదలై 1969 పూర్తయి. 1969 నుంచి ఇది తన ఆపరేషన్స్ ని స్టార్ట్ చేసిందనమాట ప్లాంట్. ఇది యాక్చువల్గా మనం ఇందాకే అనుకున్నాము ఈ బిట్ ని, ద లార్జెస్ట్ రివర్ ఆఫ్, ఆల్రెడీ మళ్ళీ రిపీట్ అయింది. సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే ద లార్జెస్ట్ ఆఫ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా అని క్వశ్చన్ అడుగుతాను. ఆప్షన్స్ అప్పుడు వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈస్ట్ ఫ్లోయింగ్ అన్నాను కాబట్టి దీన్ని గోదావరి అని పెడతాను. ఇప్పుడు చెప్పండి, మనం ఇందాక వెస్ట్ ఫ్లోయింగ్ లో అన్నిటికన్నా నర్మదా పెద్దది అనుకున్నాం. ఇప్పుడు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే ఏంది? ఎక్కడో పుట్టి తూర్పు వైపు ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో, బెంగాల్ మహాసముద్రంలో కలుస్తుంటాయి. అటువంటి నదుల్లో పెనిన్సులర్ ఇండియాలో, ద్వీపకల్ప భారతదేశంలో ఒక తూర్పు ప్రవహించే నదులలో అతిపెద్ద నది ఏది అంటే గోదావరి నది అండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని దక్షిణ గంగా అని కూడా అంటారు. ఇదిగోండి, ఇక్కడ మనం చూసుకుంటే గోదావరి రివర్ ఉంది కూడా, అతిపెద్ద నది. దాని తర్వాత కృష్ణ అనమాట సెకండ్. నెక్స్ట్ జేక్వాది ఆర్ పైథాన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, అంటే జల విద్యుత్ ప్లాంట్ అనమాట. ఇది జేక్వాది అంటాం, అయితే పైథాన్ అంటాం. ఇది మన ఇండియా మరియు జపాన్ యొక్క కొలాబరేషన్తో, జపాన్ సాయం తీసుకొని మనము జపాన్ కలిసి ఈ జైక్వాది లేకపోతే
పైథాన్ అనే ఒక జల విద్యుత్ కేంద్రాన్ని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది మనము కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. అయితే ఇది ఏ నది పైన దీన్ని మనం నిర్మించాము అనేది క్వశ్చన్ అన్నమాట. ఇది గోదావరి రివర్ అండి. అంటే మనకి మహారాష్ట్రలోని గోదావరి నది ప్రవహిస్తుంటుంది, ఆ గోదావరి రివర్ పైన ఈ జల విద్యుత్ కేంద్రం అనేది కట్టడం జరిగింది. వరల్డ్ ఫారెస్ట్రీ డే ఇస్ అబ్జర్వ్డ్ ఆన్ March 21 ఇది డైరెక్ట్ గుర్తు పెట్టేసుకోవాలి. ఎట్లాంటివి కూడా అడుగుతుంటాడు, అది మనం ఏ రోజుని మనము దాన్ని అబ్జర్వ్ చేస్తాము అట్లాంటివి కొన్ని ఫిక్స్డ్ డేట్స్ ఉంటాయి అన్నమాట. మా ఉమెన్స్ డే March 8 అట్లా కొన్ని ఉంటాయి మనకి. ఎన్విరాన్మెంట్స్ డే June 5, నేషనల్ సైన్స్ డే అని ఉంటుంది, అది మనం అబ్దుల్ కలాం బర్త్డే రోజు మనము ఇంటర్నేషనల్, అది నేషనల్ కూడా కాదు ఇంటర్నేషనల్ సైన్స్ డేగా మనం పరిగణిస్తాం. నేషనల్ ఇంజనీర్స్ డే అని ఉంటుంది, అది మనము మోక్షగుండం విశ్వేశ్వరయ్య బర్త్డే రోజు నేషనల్ ఇంజనీర్స్ డేగా మనం భావిస్తాం. అట్లాగా కొన్ని డేస్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. స్టాండర్డ్ జీకే బిట్స్ దాని నుంచి వస్తుంటాయి. సో వరల్డ్ ఫారెస్ట్ డే, ప్రపంచ ఫారెస్ట్ డే ఇప్పుడు అంటే March 21. సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ టు ఎర్త్ టేక్స్, ఇది కూడా ఒక స్టాండర్డ్ బిట్ అండి. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు సన్ ఉంది కదా, సూర్యుడు, ఇది మనకి ఎర్త్ చాలా దూరంలో ఉంటుంది మనకి. సో సన్ నుంచి లైట్ అంటే రేడియేషన్ వస్తుంది. సన్ నుంచి వచ్చిన రేడియేషన్ మనం ఇప్పుడు వెంటనే మన పైన పడుకుంటాం. సన్ నుంచి వచ్చిన రేడియేషన్ కూడా ఏంటది, నథింగ్ బట్ లైట్ అండ్ హీట్ అనమాట. సో లైట్ లైట్ అనేది వేవ్ రూపంలో అట్లా ట్రావెల్ అవుతూ మన దగ్గరికి వస్తుంది. ఇది చాలా దూరంలో ఉంటుంది కదా ఇవన్నీ సోలార్ సిస్టమ్ లో చూసుకుంటే సన్ ఎర్త్. సో సన్ దగ్గర నుంచి వచ్చిన లైట్ వెంటనే మన పైన పడిపోదు అనమాట. ఆ ట్రావెల్ అవు ట్రావెల్ మన దగ్గర రావడానికి కొంత టైం పడుతుంది. ఎస్, లైట్ అనేది చాలా స్పీడ్తో ప్రవహిస్తుంటుంది, అయినా చాలా దూరం ఉండడం వల్ల అటువంటి లైట్ కూడా మన దగ్గరికి రీచ్ అవ్వడానికి మనకి 8 minutes 20 seconds పడుతుంది అండి. 8 minutes 20 seconds పడుతుంది ఓవరాల్ గా మన దగ్గరికి రావడానికి. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రెసెంట్ సన్ ని చూసామనుకోండి, మనకి లైట్ కనబడుతుంది కదా, అది ఇప్పుడు సన్ కాదు, అది 8 నిమిషాల 20 సెకండ్ల క్రితం ఉన్న సన్ అనమాట. అనగా సన్ సడన్ గా మాయమైపోయింది అనుకుందామండి, అది వెంటనే మనకు తెలియదు అనమాట. సడన్ గా సన్ మాయమైపోయినా మనకు వెంటనే తెలియదు, ఎందుకంటే అక్కడి నుంచి మనకి ఏదైనా రావాలి అంటే దాన్ని 8 నిమిషాల 20 సెకండ్ల టైం పడుతుంది. అంటే సన్ మాయమైపోయిన తర్వాత 8 నిమిషాల 20 సెకండ్ల తర్వాత మనకు తెలుస్తుంది అక్కడ సన్ లేదు మాయమైపోయింది అని. అందుకనే ఇది స్పేస్ అండ్ టైం అంటామండి దీన్ని మనం. స్టీఫెన్ హాకింగ్, ఐన్స్టీన్ వీటి పైన చేశారు రీసెర్చ్, అంటే టైం ట్రావెలింగ్ పైన వీటి పైన ఇదే కాన్సెప్ట్ బేస్ అయి ఉంటుంది అనమాట. లైట్ అనేది కొంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటుంది, దానికన్నా స్పీడ్ మనం ట్రావెల్ చేయగలిగితే మనము టైం ట్రావెల్ అనేది చేయగలుగుతాం. ఇది ఒక పెద్ద కాన్సెప్ట్. బట్ ఇప్పటి వరకు మీరు ఇక్కడ ఏం గ్రహించాలి అంటే, సన్ నుంచి వచ్చిన అంటే భూమికి సౌరశక్తి అందడానికి ఎంత సమయం పడుతుంది అంటే 8 మినిట్స్. ఇంకా క్లియర్ గా డెప్త్ గా చెప్పాలంటే 8 మినిట్స్ 20 సెకండ్స్ అనమాట, ప్లస్ 20 సెకండ్స్. ద లార్జెస్ట్ సాటిలైట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఈ సాటిలైట్ అంటే ఉపగ్రహం. మన భూమికి ఉన్నది ఏంటి, మూన్ అనమాట, చంద్రుడు. అట్లాగా మనం అనుకున్నాం, ఇందాక చదివాం ఒక బిట్, ఏ గ్రహానికి అన్నిటికన్నా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి ఉపగ్రహాలు అంటే జూపిటర్ అనుకున్నాం కదా. అట్లాగా మొత్తం సోలార్ సిస్టమ్ లోనే అతి పెద్ద శాటిలైట్ ఏది అంటే గుర్తుపెట్టేసుకోండి, గ్యానీమీడ్ అంటాం దీన్ని. గ్యానీమీడ్ ఉపగ్రహం అనేది మొత్తం సోలార్ సిస్టమ్ లోనే అతి పెద్ద ఉపగ్రహం. నేను ఒక మీకు ఇంకో బిట్లా చెప్తున్నాను, ఇంకొక ఫ్యాక్ట్. గ్యానీమీడ్ శాటిలైట్ అనేది ఏ గ్రహం యొక్క ఉపగ్రహం అంటే జూపిటర్ అండి. జూపిటర్ యొక్క శాటిలైట్ అనమాట గ్యానీమీడ్. ఇక్కడే మనం చూసినట్లయితే ఇక్కడ టైటాన్ అని ఉంది చూడండి, ఇది మనకి సెకండ్ లార్జెస్ట్ శాటిలైట్ అనమాట మొత్తం సోలార్ సిస్టమ్. ఇది సాటర్న్ యొక్క శాటిలైట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ద మేజర్ పీక్స్ లైక్ మౌంట్ ఎవరెస్ట్, కాంచన్జంగా, మకాలు, ధౌలగిరి, మన్సాలు, చూయు, నంగా పర్వత్, అన్నపూర్ణ, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ వచ్చేసరికి ఈస్టర్న్ ఘాట్స్, హిమాలయాస్, శివాలిక్ రేంజ్, వెస్టర్న్ ఘాట్స్ అట్లాగా అడుగుతున్నాడు. ఇట్లా ఇచ్చినప్పుడు మనం కొంచెం ఈజీగానే ఆప్షన్స్ ఇస్తే ఈజీగానే ఆన్సర్ చేసేయచ్చు, ఎందుకంటే అన్నిటికన్నా పెద్దవి మన భారతదేశంలో చూసుకుంటే శిఖరాలు ఎత్తైనవి హిమాలయస్ పర్వతాల్లో ఉంటాయి కాబట్టి మనం చెప్పగలుగుతాం. ఇట్లా ఇస్తే ఇవన్నీ ఎలిమినేషన్ ద్వారా చెప్పగలుగుతాం, కానీ అప్పుడప్పుడు ఆప్షన్స్ ఇట్లా ఇస్తాడనమాట. హిమాద్రి అంటే ఇవన్నీ హిమాలయాస్లోనే హిమాద్రి ఉంటుంది, శివాలిక్స్ అని ఉంటుంది, మరియు హిమాచల్ అని ఉంటుంది. ఇట్లా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనకి కన్ఫ్యూజన్ రావచ్చు. ఇవన్నీ హిమాలయాస్, హిమాలయాస్ లో మళ్ళీ దేంట్లో ఉంటుంది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకొని మీకు నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మన భారతదేశం ఉత్తర భాగం హిమాలయాలు ఉండే భాగం అట్లా మనం అనుకుంటే
హిమాలయాలు అనేది ఒక సింగిల్ చైన్ ఆఫ్ మౌంటైన్ కాదండి, ఇది ఒక త్రీ గ్రూప్స్ ఉంటాయి మెయిన్ గా. హిమాలయాలు ఇట్లా త్రీ గ్రూప్స్ లాగా ఇట్లా ఉంటాయి అనమాట. హిమాలయస్ మెయిన్ గా త్రీ గ్రూప్స్ ఇట్లా ప్యారలల్ గా ఉంటాయి ఒకదానికి ఒకదానికి. ఫస్ట్ మనము అన్నిటికన్నా ఎత్తు ఉన్నది పైన ఉన్నదాన్ని గ్రేట్ హిమాలయాస్ అంటాం, లేకపోతే హిమాద్రి అంటాం, ఉన్నత హిమాలయాలు అంటాం హిమాద్రి. మధ్యలో ఉన్న వాటిని మనము హిమాచల్ అంటాం, కింద ఉన్న వాటిని మనము శివాలిక్ అంటాం. అన్నిటికన్నా ఇవి ఎత్తుగా ఉంటాయండి, గ్రేటర్ హిమాలయాస్ అంటాం వీటిని మనము, గ్రేటర్ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి. హిమాలయ ఇవన్నీ కలిపి హిమాలయాసే, అందులో మూడు భాగాలు. అందులో హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయాస్ లో ఎత్తైన శిఖరాలు లైక్ మౌంట్ ఎవరెస్ట్ చూసుకోండి, కంచెంజంగా, నంగా పర్వత, అన్నపూర్ణ, మకాలు, ధౌలగిరి, మనసాలు, చూయు, నంగా పర్వత, అన్నపూర్ణ, ఇవన్నీ అక్కడ ఉంటాయి హిమాద్రిలో, గ్రేటర్ హిమాలయా. సౌత్ వెస్ట్ మాన్సూన్ కాంట్రిబ్యూట్స్ డాష్ ఆఫ్ ద టోటల్ రెయిన్ ఇన్ ఇండియా, అంటే నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో మొత్తం వర్షాలలో ఎంత శాతం దోహద చేస్తాయి, మనకి భారతదేశానికి వచ్చే వర్షపాతంలో అత్యధికంగా వచ్చేది ఎక్కడి నుంచి అంటే నైరుతి ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు అంటే ఏం లేదండి, ఇక్కడి నుంచి మనకి గాలులు ఇట్లా వీస్తాయి, వీచి మనకి ఇక్కడ వర్షాలు అనేవి మనకి ఇస్తుంటాయి అన్నమాట. వీటినే మనం ఇంగ్లీష్లో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాము, తెలుగులో నైరుతి ఋతుపవనాలు అంటాం. మ్యాక్సిమం మనకు వచ్చే రెయిన్ఫాల్ సౌత్ వెస్ట్ మాన్సూన్. తర్వాత ఏమవుతుందంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈ గాలులు మళ్ళీ తిరిగి ఈ విధంగా మనకి వింటర్ సీజన్లో మనకి వింటర్ వచ్చినప్పుడు ఈ విధంగా ప్రవహిస్తాయి బ్యాక్. వీటిని మనము నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటాం. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ నుంచి కూడా కొన్ని ప్రదేశాలు నెల్లూరు, చెన్నై వీటి దగ్గర వర్షాలు వస్తాయండి. కాకపోతే మనకి భారతదేశం మొత్తంలో మ్యాక్సిమం రెయిన్ఫాల్ వచ్చేది సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నుంచే. ఎంత శాతం మొత్తం మనకు వచ్చే వర్షపాతంలో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నుంచి వస్తాయంటే దాదాపుగా 86% వరకు వర్షపాతం దీని నుంచే వస్తుంది. సో అత్యధికంగా మనకి నైరుతి ఋతుపవనాల నుంచే వర్షపాతం అనేది వస్తుంది. ద షిమ్లా కన్వెన్షన్ ఈస్ అన్ అగ్రిమెంట్ దట్ సెట్స్, అంటే షిమ్లా కన్వెన్షన్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. మనకి 1914లో యూకే అంటే అప్పుడు మనల్ని బ్రిటిష్ పాలించేవారు కాబట్టి వాళ్ళకి ప్లస్ చైనా ప్లస్ టిబెట్ వీళ్ళు ముగ్గురు కలిసి ఇండియాకి టిబెట్కి మధ్యలో బార్డర్ గురించి కొన్ని వివాదాలు వచ్చినప్పుడు అది చర్చించుకోవడానికి షిమ్లాలో కాన్ఫరెన్స్ లాంటివి పెట్టుకున్నారు. కాన్ఫరెన్స్ అన్నా కన్వెన్షన్ అన్నా ఒకటే, అకార్డ్ అని కూడా అంటాం దీన్ని, షిమ్లా అకార్డ్ అని. సో షిమ్లా కన్వెన్షన్ షిమ్లా కాన్ఫరెన్స్ అనేది దేనికోసం అంటే బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ టిబెట్ కోసం. ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు వీలే అనమాట, షిమ్లా కన్వెన్షన్లో 1914లో అటెండ్ అయిన మూడు దేశాల యొక్క ప్రతినిధులు. సో ఆన్సర్ ఇది, ఇండియా టిబెట్ యొక్క బార్డర్ గురించి షిమ్లాలో 1914లో ఒక కన్వెన్షన్ పెట్టుకున్నారు, దాన్నే మనము షిమ్లా కన్వెన్షన్ అని అంటాము. ప్రాజెక్ట్ టైగర్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1973, స్టాండర్డ్ బిట్ అండి ఇది. ప్రాజెక్ట్ టైగర్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1973. మనకి ఈ విధంగా ప్రాజెక్ట్ టైగర్ తో పాటు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని, ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అని అట్లా ఉంటాయి. వాటి సంవత్సరాలు కూడా మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని సంకేతం అనమాట. ఏదైనా ఒక క్వశ్చన్ మనం చూసామంటే కేవలం ఆ క్వశ్చనే కాకుండా ఆ క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు, దేని గురించి అడుగుతున్నాడో తెలుసుకొని అదే కాన్సెప్ట్ తో ఇంకా ఫర్దర్ గా వాడు ఏమేమి క్వశ్చన్స్ అడగచ్చు అనేది మనమే ఆంటిసిపేట్ చేసుకొని, అంటే ముందే మనము దాన్ని గెస్ చేసి మనం చదువుకోవాలి అవి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ టైగర్ 1973 అని చదివాం, వెంటనే మీకు థాట్ రావాలి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఉంది కదా, ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ ఉంది కదా, అవి ఎప్పుడు, అవి ఏ ఇయర్ అని చదివేయాలన్నమాట. నెక్స్ట్, ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో లాంచ్ చేశారు. ఇది ఎందుకు అంటే టైగర్స్ ని పరిరక్షించడం కోసం. మన భారతదేశంలో 20th సెంచురీ బిగినింగ్ లో అంటే 1900 ఆ టైంలో ఎంత అంటే దాదాపుగా 40,000 పులులు ఉండేవంట, చాలా ఎక్కువది. అటువంటిది ఇప్పుడు కేవలం 4,000 ఉన్నాయన్నమాట, 4,000 నుంచి 5,000 మధ్యలో ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ పుల్లు. ఇది కూడా ఇంత ఉన్నాయి ప్రెసెంట్ అంటే దాన్ని ఎఫర్ట్స్ 1973 లాంచ్ చేసిన ప్రాజెక్ట్ టైగర్ ఎఫర్ట్స్ అనమాట. ఎందుకంటే అప్పుడు బాగా తగ్గిపోయింది, అప్పుడు మన ప్రభుత్వం పులులను పరిరక్షించుకోవాలని చెప్పి చాలా చర్యలు తీసుకున్నారు ప్రాజెక్ట్ టైగర్ క్రింద. వాటి యొక్క ఫలితమే ఈరోజు మనం కొంతవరకు ఇంప్రూవ్ చేయగలిగాం పులుల యొక్క సంఖ్య భారతదేశం.
కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియాగా పిలువబడే నగరం ఏది అని అడుగుతున్నాడు. కాటన్ పోలీస్ అంటే పత్తి బాగా ఇక్కడ అంటే టెక్స్టైల్స్ కానీ కాటన్ కానీ బాగా ఫేమస్ అనమాట ఈ నగరం. ఏ నగరాన్ని మనం పిలుస్తాము అట్లాగా అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. మనము ముంబైని కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం అనమాట, ఎందుకంటే అక్కడ ఫైన్ కాటన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకు తెలుసు మహారాష్ట్రలో బ్లాక్ కాటన్ సాయిల్ ఉంటుంది, నల్ల మట్టి అనేది, అది కాటన్ కి చాలా మంచిది. అటువంటి రాష్ట్రంలో ఉన్న ముంబై సిటీని మనము కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని అంటాము. నెక్స్ట్, ఇండియా ఎస్టాబ్లిష్డ్ దుర్గాపూర్ రూర్కేలా అండ్ బిలాయ్ స్టీల్ ప్లాంట్స్ ఇన్ కొలాబరేషన్ విత్. మన భారతదేశంలో ముఖ్యంగా ఇది సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఆ టైంలో అండి, జనరల్ గా ఆ టైంలో లాంచ్ చేశారు. మన బాగా ఫేమస్ అయిన మూడు స్టీల్ ప్లాంట్స్ ఉంటాయి, ఒకటి దుర్గాపూర్, నెక్స్ట్ రూర్కేలా, నెక్స్ట్ భిలాయ్ స్టీల్ ప్లాంట్ అనమాట. వైజాగ్ లో ఉన్న స్టీల్ ప్లాంట్ లో స్టీల్ ప్లాంట్స్ ఇవన్నీ ఏరియా పేర్లు అక్కడ ఉన్నాయి. ఇవి ఇవి మనం ఎవరి సహకారంతో నిర్మించమన్నది కూడా చాలా స్టాండర్డ్ బిట్స్, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది మనం. సో దుర్గాపూర్ అనేది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంటుంది, ఇది మనము రష్యా సపోర్ట్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ సారీ అండి, దుర్గాపూర్ కదా, దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ అనేది మనకి గ్రేట్ బ్రిటన్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మనకి జనరల్ గా బ్రిటిష్ వాళ్ళకి అప్పట్లో ఎక్కువ స్థావరం వాళ్ళకి మెయిన్ సెంటర్ ఏది స్టేట్ అంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్. అందుకని వెస్ట్ బెంగాల్లో ఉన్న దుర్గాపూర్ గ్రేట్ బ్రిటన్, అట్లా గుర్తుపెట్టుకోవాలండి మనం, ఎందుకంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట ఇవి. సో మనం ఏదో ఒక రకంగా షార్ట్ కట్ ఏదో ట్రిక్ పెట్టుకుని అట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగానే గుర్తుంటుంది. దుర్గాపూర్ కొంచెం కన్ఫ్యూజ్ అయినా మనకి ఆన్సర్ మళ్ళీ వెంటనే స్ట్రైక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ అంటే గ్రేట్ బిలాయ్ కొంచెం ఇది ఏదో రష్యా లాగా పేర్లాగా ఉంది అని చెప్పి ఇది రష్యా అని గుర్తుపెట్టుకోండి. బిలాయ్ అనేది రష్యన్ కొలాబరేషన్ అంటే రష్యా దేశంతో మనము కొలాబరేట్ అయ్యి బిలాయ్ స్టీల్ ప్లాంట్ అనేది పెట్టాము. రూర్కేలా అంటే ఇది జర్మనీ అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి గ్రేట్ బ్రిటన్, జర్మనీ అండ్ రష్యా. దుర్గాపూర్ వచ్చేసరికి గ్రేట్ బ్రిటన్, రూర్కేలా జర్మనీ, బిలాయ్ రష్యా. ద పాస్ లొకేటెడ్ అట్ ద సదర్న్ ఎండ్ ఆఫ్ ద నీల్గిరి హిల్స్ ఇన్ సౌత్ ఇండియా ఇస్ కాల్డ్. పాసెస్ అని ఉంటాయండి మనకి, ఆర్ గ్రీన్ మనం గ్యాప్స్ అని కూడా అంటాము. పాసెస్ ఆర్ గ్యాప్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఇక్కడ కొండలు ఉన్నాయనుకోండి, ఇట్లా కొండలు చైన్ లాగా వెళ్తాయి, ఈ మధ్యలో కొంత భాగం మామూలుగా భూమిలాగా ఇట్లా ఉంటుంటుంది అనమాట, నేలలాగా. అయితే ఎవరైనా ట్రావెల్ చేయాలని ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా ఈ పాసెస్ ఈ గ్యాప్స్ నుంచి బాగా వెళ్ళడానికి వీలవుతుంటుంది. మనకు అప్పట్లో హిస్టరీ పరంగా చూసుకున్న హిస్టారియన్స్ అన్న ఎవరన్నా చాలా మంది అప్పట్లో అంబాసిడర్స్ రాయబారులు అందరు ఈ పాసెస్ ద్వారానే వచ్చేవారు. సో సౌత్ ఇండియాలో చూసుకుంటే నీల్గిరి హిల్స్ దగ్గర, నీల్గిరి హిల్స్ దగ్గర ఉండే పాస్ ఏది అని అడుగుతున్నాడు. అది మనకి పాల్ఘాట్ గ్యాప్. దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండల దక్షిణ చివర ఉన్న కనుమను ఏమని అంటారు అంటే పాల్ఘాట్ గ్యాప్. భారతదేశంలోని కింద ముఖ్యమైన నదులలో ఏది పశ్చిమ కనుమల నుండి ఉద్భవించలేదు? ఇది ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంపార్టెంట్ రివర్స్ ఆఫ్ ఇండియా డస్ నాట్ ఆరిజినేట్ ఫ్రమ్ ద వెస్టర్న్ ఘాట్స్? మనము డయాగ్రామ్ చూసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయి. చాలా నదులు మనకి ఇక్కడి నుంచి ఇట్లా పుడుతుంటాయి అనమాట, గోదావరి అన్న, కృష్ణ అన్న. అయితే కొన్ని నదులు ఇక్కడి నుంచి కాకుండా వేరే ప్రాంతం అంటే వెస్టర్న్ ఘాట్స్ నుంచి జన్మించవు, వాటి యొక్క జన్మస్థలం వెస్టర్న్ ఘాట్స్ లో ఉండవు. అటువంటి రివర్ ఏది అని ఇక్కడ క్వశ్చన్ మనకి అడుగుతున్నాడు. గోదావరి, కృష్ణ ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడే నుంచే జన్మిస్తాయి అని. నెక్స్ట్ కావేరి మహానది మిగిలిందండి. ఇందులో కావేరి కూడా మనకి పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ నుంచే మొదలై ఇట్లా వెళ్తుంది, మహానది రివర్ మాత్రం వెస్టర్న్ ఘాట్స్ లో అంటే పశ్చిమ కనుమల్లో జన్మించదు. ఇక్కడ మీకు డయాగ్రామ్ చూస్తే క్లారిటీ వస్తుంది. చూడండి ఇక్కడ కృష్ణ వెస్టర్న్ ఘాట్స్, గోదావరి వెస్టర్న్ ఘాట్స్, కావేరి వెస్టర్న్ ఘాట్స్, మహానది చూసుకుంటే ఇది అరౌండ్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఆ రీజన్ అనమాట, వెస్టర్న్ ఘాట్స్ కాదు. ఇక్కడ జన్మించి ఇట్లా ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో దీని ఆన్సర్ ఏంటి, మహానది రివర్. వెన్ ఇట్ ఈస్ నూన్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఎట్ అలహాబాద్ ఇన్ ఇండియా, ద టైమ్ ఎట్ గ్రీన్ విచ్ లండన్ విల్ బి. ఇట్లాంటిదే నేను మీకు గ్రీన్ విచ్ టైమ్ కి ఇండియన్ స్టాండర్డ్ టైమ్ కి డిఫరెన్స్ ఎంత అని చెప్పాము, సమయంలో తేడా ఎంత అనే క్వశ్చన్ చదివినప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అటువంటిదే అనమాట ఈ క్వశ్చన్.
ఇక్కడ మన ఇండియాలో అలహాబాద్ లో ఇండియన్ స్టాండర్డ్ టైం ఎంత అంటున్నాడు? మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం 12 గంటలు అంటున్నాడు. అయితే మన దగ్గర మిట్ట మధ్యాహ్నం 12 గంటలు అయితే లండన్లో గ్రీన్ విచ్ అనేది ఒక ప్రదేశం అండి. ఆ లండన్ లో గ్రీన్ విచ్ లో టైం ఎంత ఉంటుంది అని క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని మనం గ్రీన్ విచ్ మెరిడియన్ టైం అంటాము, దీన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాము. మీరు రెండింటికి మధ్యన డిఫరెన్స్ ఎంత అని చదువుకున్నాం అప్పుడు 5.5 గంటలు అని చదువుకున్నాం. వాళ్ళు మనకన్నా 5.5 గంటలు వెనకాల ఉంటారు అనమాట, ఎందుకంటే సమయం అనేది ఎప్పుడు తూర్పు నుంచి పశ్చిమ వైపు ఇట్లా వెళ్తుంది సమయం. సో మనకి 12 గంటలు ఉన్నాము అంటే వాళ్ళు మనకన్నా 5.5 గంటలు వెనక ఉంటారు. మనకి మిట్ మధ్యాహ్నం 12 గంటలు అంటే వాళ్ళకి ఎంత ఉంటుంది సమయం? ఇప్పుడు 5.5 గంటలు వెనక్కి వేసుకోండి అంటే ఇప్పుడు వాళ్ళ టైం ఎంత ఉంటుంది? 6:30, 6 hours 30 అంటే ఉదయం 6:30 అనుకోండి వాళ్ళకి. ఇప్పుడు దీనికి మనం వాళ్ళకన్నా ముందు 5.5 గంటలు ముందు ఉన్నాం, తర్వాత ఉన్నాం, అంటే మనకి మిట్ట మధ్యాహ్నం 12. సో వాళ్ళకి ఎంత ఉన్నట్టు? 6:30 అనమాట ఉదయం 6:30 అక్కడ టైం, లండన్ లో టైం. మనకి మిట్ట మధ్యాహ్నం 12 అయితే. నెక్స్ట్ మార్నింగ్ స్టార్ అని ఏ గ్రహాన్ని మనం పిలుస్తాము అంటే దీన్ని ఈవినింగ్ స్టార్ అని కూడా అంటామండి. ఇదే గ్రహాన్ని మనము ఈవినింగ్ స్టార్ అని అంటాం. ఏది ఇచ్చినా క్వశ్చన్ ఒకటే గ్రహం అనమాట, ఒకటే ప్లానెట్. ఎందుకంటే ఇక్కడ మీరు ఇమేజ్ లో చూడండి, ఇది యాక్చువల్గా మనకి ఇక్కడ చాలా ప్రకాశంగా కనిపిస్తుంది కదండి. ఇది యాక్చువల్లీ స్టార్, చాలా బ్రైట్గా కనబడుతుంది, స్టార్ లాగా కనబడుతుంది ఇది. కానీ ఇది యాక్చువల్లీ స్టార్ కాదు, ఇది ఒక ప్లానెట్ అనమాట. అదేంటి ఆ ప్లానెట్ అంటే వీనస్. ఈ వీనస్ అనేది జస్ట్ సూర్యోదయం అవ్వకున్న కొంచెం సమయం ముందు ఏమవుతుందంటే సూర్యుడు ఇంకా మనకి కనిపించట్లేదు, సూర్యుడు ఇంకా మనకి హొరైజన్ పైకి రాలేదు. అప్పుడు సూర్యుడు కిరణాలు వీనస్ పైన పడినప్పుడు చాలా బ్రైట్గా ఇక్కడ మనకు కనబడుతుంది. దాంతో ఇది మనకి మార్నింగ్ స్టార్గా పిలుస్తాం. ఈవినింగ్ టైం కూడా ఏమవుద్ది అంటే సూర్యుడు హొరైజన్ కిందకు వెళ్ళిపోయిన తర్వాత కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది కదా సిచ్యువేషన్. అక్కడ కూడా ఈవినింగ్ టైంలో కూడా ఇట్లాగే కనబడుతుంది మనకి. అది స్టార్ లా కనబడుతుంది కానీ స్టార్ కాదు, అందుకని దాన్ని మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ అంటాము. అది ఏంటి అంటే వీనస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు. ఇక్కడ మీరు చూసుకుంటే పారాదీప్, మంగళూరు, కండ్లా, ట్యూటికార్న్ ఇవన్నీ సీ పోర్ట్స్ అనమాట, అంటే రేవు పట్టణాలు. ఏ రాష్ట్రంలో ఉన్నాయో మ్యాచ్ చేయాలి. పారాదీప్ అనేది ఏ రాష్ట్రంలో ఉంటుంది మనకి? ఇది ఇండియా అనుకుంటే ఇక్కడ ఉంటుంది, ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది మనకు పారాదీప్ పోర్ట్ అనేది. చాలా ఇంపార్టెంట్ పోర్ట్ ఇది ఇండియాలో. నెక్స్ట్ మంగళూరు పోర్ట్ అంటాడు. మంగళూరు అంటే మనకు తెలుసు కర్ణాటకలో ఉంటుంది అనమాట, ఇది మంగళూరు పోర్ట్. సో ఇది కూడా కరెక్ట్గా మ్యాచ్ చేయలేదు. గుజరాత్లో కండలా, ఇది కరెక్ట్ అనమాట. మనం గుజరాత్ చూసుకుంటే ఇక్కడ కండలా పోర్ట్ ఉంటుంది, అది గుజరాత్లో ఉంటుంది. సో ఆన్సర్ ఇది. ట్యూటికార్న్ చూసుకుంటే మనకి ఎక్కడ ఉంటుందంటే తమిళనాడులో ఉంటుందండి ట్యూటికార్న్. సో తమిళనాడులో ట్యూటికార్న్ ఉంటుంది. సో ఇది రాంగ్ ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్లో కండలా. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ కంప్రైజింగ్ నేషనల్ హైవేస్ కనెక్ట్స్. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే ఏం లేదంటే ఇప్పుడు మనకి మొత్తం భారతదేశంలో కొన్ని ముఖ్యమైన 4 సిటీస్ని మనం తీసుకున్నాము, దాన్ని నేషనల్ హైవేస్ లాగా చాలా పెద్ద రోడ్లు ఇట్లా కనెక్ట్ చేస్తున్నాయి అనమాట మన ఇండియాలో. ఇది ఒక క్వాడ్రిలేటరల్ షేప్ అంటున్నాము, దీన్నే మనము గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటాం. దీన్నే బంగారు చతుర్భుజం అంటుంటాం తెలుగులో. ఇక్కడ ఫస్ట్ ఢిల్లీ ఉంటుందండి, ఇక్కడ మనకి ముంబై కనెక్ట్ చేస్తుంది, ఇక్కడ చెన్నై ఉంటుంది, కలకత్తా ఉంటుంది. ఇక్కడ ఇమేజ్లో కూడా మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇది ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా. దీన్నే మనము గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటాం. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే హైవేస్ బాగా విస్తారమైన రోడ్లతో వీటిని కనెక్ట్ చేశారు, ఎందుకంటే బాగా ఇంపార్టెంట్ సిటీస్ అనమాట ట్రేడ్ కోసం, వాణిజ్యం కోసం. రవాణా వ్యవస్థ బాగా ఉంటే వాణిజ్యం అనేది బాగా అవుతుంది, దేశం బాగా అభివృద్ధి చెందుతుంది. దానికి రవాణా వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని బాగా క్వాలిటేటివ్ రోడ్స్తో కట్టడం జరిగింది గోల్డెన్ క్వాడ్రిలేటర్. ద స్టడీ ఆఫ్ మూన్ ఈస్ కాల్డ్, చంద్రుని అధ్యయనంని ఏమంటారు? చంద్రుణ్ణి అధ్యయనం చేసే ఒక విభాగం కూడా ఉంది అని చెప్పి మనకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ అది యాక్చువల్లీ ఉంది. సో దాన్ని ఏమంటారు అంటున్నాడు, చంద్రుని అధ్యయనం ఏమంటారు? స్టడీ ఆఫ్ మూన్ ఈస్ కాల్డ్ అంటాడు. మనకి గ్రీక్ భాషల్లో జనరల్గా ఉంటుంటాయి అన్నమాట ఈ గ్రహాల పేర్లు కానీ ఉపగ్రహాల పేర్లు కానీ వాటిని. ఒక గ్రీక్ దేవుడు ఉంటాడు, అతని పేరు సెలీన్ అనమాట. మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సెలీన్. సెలీన్ అంటే గ్రీక్ యొక్క ఫిలాసఫీలో మూన్, మన మూన్ని సెలీన్ అంటాం. ఈ సెలీన్ అనేది ఒక మూన్ గాడెస్ అనమాట. గాడ్ అంటే ఒక గాడెస్, లేడీ గాడ్ అనమాట. దీన్ని గాడెస్గా
గ్రీక్ మైథాలజీలో మూన్ గాడెస్ ని సెలీన్ అని పిలవడం జరుగుతుంది. ఆ వర్డ్ నుంచి వచ్చింది సెలీనాలజీ, అంటే సెలీన్ ప్లస్ లాజీ. లాజీ అంటే గ్రీక్ లో స్టడీ ఆఫ్ అంటే అధ్యయనం అన్నమాట. స్టడీ ఆఫ్ సెలీన్ అంటే మూన్, సెలీనాలజీ అంటాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, స్టడీ ఆఫ్ మూన్స్ చంద్రుని అధ్యయనం ఏమంటారు అంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ సెలీనాలజీ. ఇంకోటి ఇట్లాగనే మనకు డిఫరెంట్ స్టడీ ఆఫ్ కూడా ఇట్లాంటి స్టాండర్డ్ బిట్స్ అండి. స్టడీ ఆఫ్ డిఫరెంట్ వాటిని ఏమంటారు అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ ఏమంటారు అని క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఇది మనకి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. స్టడీ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ ఏమంటారు అంటే ఎర్త్ క్వేక్ వేవ్స్ ని మనము సీస్మిక్ వేవ్స్ అంటాం. సీస్మిక్ తరంగాలు అంటే సీస్మిక్ వేవ్స్. సో ఎర్త్ క్వేక్స్ ఒక స్టడీని ఏమంటాము అంటే మనము సీస్మాలజీ అంటాము. స్టడీ ఆఫ్ యానిమల్స్ ఏమంటాము, యానిమల్స్ అంటే జూ. స్టడీ ఆఫ్ అంటే లాజీ, జూలజీ అంటే స్టడీ ఆఫ్ యానిమల్స్. అదే విధంగా మనకి పక్షుల యొక్క అధ్యయనాన్ని స్టడీ ఆఫ్ బర్డ్స్ ఏమంటాము అని అడుగుతుంటాడు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్నిథాలజీ అంటాము. స్టడీ ఆఫ్ బర్డ్స్ ని ఆర్నిథాలజీ అంటాము. అదే విధంగా కొన్ని ఎగ్జామ్స్ లో మనకి స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటాడు. ఇన్సెక్ట్స్ అంటే పురుగులు, దాన్ని ఏమంటారు అంటే గుర్తుపెట్టుకోండి ఎంటమాలజీ. స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటాం అన్నమాట, ఎంటమాలజీ. అదే విధంగా వెదర్ ఉంటుంది కదా మనకి వాతావరణం, వాతావరణం యొక్క అధ్యయనాన్ని ఏమంటాము అంటే మెటీరాలజీ. స్టడీ ఆఫ్ వెదర్ ఇస్ నోన్ యాజ్ మెటీరాలజీ. అదే విధంగా అప్పుడప్పుడు స్టడీ ఆఫ్ సాయిల్స్, సాయిల్ ఉంటుంది కదా మనకి మట్టి, వాటి యొక్క అధ్యయనం ఏమంటారు అని అడుగుతాడు క్వశ్చన్స్. దాన్ని మనము పెడాలజీ అంటాము. స్టడీ ఆఫ్ సాయిల్స్ ఇస్ నోన్ యాజ్ పెడాలజీ. సాయిల్స్ యొక్క స్టడీని మనము పెడాలజీ అంటాం. అట్లాగే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి దాన్ని రిలేట్ చేసుకొని చాలా ఇన్ఫర్మేషన్ మనం కనుక నేర్చుకున్నట్లయితే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరిగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.